పవన్ మూడో పెళ్లి మ్యారేజ్ సర్టిఫికెట్లో రహస్యం ఏమిటి మీడియా పవన్ కళ్యాణ్ దూరంగా ఉంచుతాడు కానీ ఈ మూడో పెళ్లి ఏంటి మూడో పెళ్లి విశేషాలు ఒకసారి చూద్దాం పవన్ పెళ్లి చేసుకుంటే అంత రహస్యం ఎందుకు దేశాన్ని ఎక్కువగా ప్రేమించే పవన్ కళ్యాణ్ మరి సాంప్రదాయాలను గౌరవించట ఇంతకీ ఆ మ్యారేజ్ సర్టిఫికెట్లో రహస్యం ఏమిటి మ్యారేజ్ సర్టిఫికేట్ మీద ఉన్న స్టిల్ తమ్ముడు సినిమాలోది కానీ రిజిస్ట్రార్ మ్యారేజ్ ఆఫీస్లో చెప్పే మొదటి సలహా రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో మాత్రమే అంటించమని బహుశా తన పెళ్లికి ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా దిగలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాడేమో మన పవర్ స్టార్ ఫోటో దే నిరూపించుకోవడానికి ఒక ఐడి ప్రూఫ్ తీసుకోవాలి కదా అని రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు నవ్వేశారు పవన్ కళ్యాణ్ రిజిస్టర్ సర్టిఫికెట్లో కొణిదల కళ్యాణ్ బాబు అని ఉంది అసలు పవన్ సంతకం ఎందరికీ తెలుసు కానీ ఆ సర్టిఫికెట్లో హడావుడిగా పవన్ సంతకాన్ని ఎవరో గీకి పారేశారని అది ఎవరు అన్నా లెజినావా కూడా పేరు మార్చుకుంటే ఒక తెలుగు పేరు లేక ఇండియన్ పేరు ఎందుకు పెట్టుకోలేదు ఇదంతా ఒక కుట్ర అంటున్నారు పవన్ ఫ్యాన్స్ ఆయన పెళ్లిని ధృవీకరించిన రిజిస్ట్రారు పవన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిన విషయం ఆయనకు తెలియదట రేణు దేశాయ్తో విడాకులు తీసుకోకుండానే పవన్ మూడో పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమేనా ముప్పై రోజులు పవన్ ఫోటో ప్లస్ అన్నా లెజినవా ఫోటో రిజిస్టర్ ఆఫీస్ నోటీస్ బోర్డులో పెడితే పవన్ ఎవరో ఎవరికీ తెలియదా ముప్పై రోజుల్లో ఎవరు గుర్తించలేకపోయారా గోడకు వెళ్లాడుతున్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది అలాగే పవర్ స్టార్ కూడా రాద్ధాంతాలకు స్పందించిన సిద్ధాంతం ఆయనది ఆయన మూడో పెళ్లి విషయం నిజమా కాదా అనేది టాలీవుడ్ టాక్ ఇది తప్ప వేరే విషయాలు లేవా మన రాష్ట్రంలో ఇప్పుడు పవన్ మళ్ళీ తండ్రి కాబోతున్న ఈ తరుణంలో ఈ విషయం అవసరమా ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసే మీడియా పెద్దలు ఆలోచించాలి అందరూ శాఖాహారులైతే మాయమైన రొయ్యల ముళ్ళు సామెత తెలియనిది ఎవరికి అని ఇండస్ట్రీ టాక్